హే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మౌనిక. న్యూ ఇయర్కి కేక్ లేకపోతే ఎలా, ఎంతో ఈజీగా చాక్లెట్ కూల్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాం. ప్రిపరేషన్ చూసే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. దీన్ని రైస్ మెజర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్, అందుకే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. మెజర్మెంట్ ఈజీగా ఉంటుందని. అండ్ మనకు కావాల్సింది ఒక జార్, దట్స్ ఇట్. ఇంకా ఎటువంటి బ్లెండర్స్ బిస్కట్స్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. 1 కప్ ఆఫ్ షుగర్ యూజ్ చేస్తున్నాను. దీని పౌడర్ షుగర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఫోర్ ఎగ్స్ని యూజ్ చేశాను ఇక్కడ. టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్. ఇక్కడ కోకో పౌడర్ నేను అన్స్వీటెండ్ వాడాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్. కోకో పౌడర్ లేకపోతే ఎలా, మన చాక్లెట్ కేక్లో ఖచ్చితంగా ఉండాల్సిన ఐటమ్ అది. వన్ కప్ ఆఫ్ మైదా స్మాల్ క్వాంటిటీస్లో యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటే 1 కప్ ఆఫ్ మైదా తీసుకోవాలి, 1:1 రేషియోలో. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చాక్లెట్ సిరప్, జస్ట్ యాడ్ ద ఫ్లేవర్ ఆఫ్ చాక్లెట్, దట్స్ ఇట్. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వైట్ వెనిలా ఎసెన్స్. ఫైనల్గా 1 కప్ ఆఫ్ ఘీ. ఎంత ఘీ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది మన కేక్. బ్లెండ్ 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 బ్లెండ్. మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. కేక్ బౌల్ని ఘీతో గ్రీస్ చేసుకోవాలి. బేకింగ్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. కేక్ బౌల్లో కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసి సరిపోతుంది. ఇలా రైస్ కుక్కర్లో శాండ్తో ఫిల్ చేయాలి. ఈవెన్గా ఒకసారి అలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. డిన్నర్ స్టాండ్ మీద పెట్టుకునే స్టాండ్ని శాండ్ మీద పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ బౌల్ని సెంటర్లో ప్లేస్ చేసుకోవాలి. ఒక 50 to 1 అవర్ పడుతుంది కేక్ పర్ఫెక్ట్గా కుక్ అవటానికి. దీన్ని పూర్తిగా మౌల్డ్లోనే చల్లారనివ్వండి. తర్వాత డీమౌల్డ్ చేయాలి. చూసారా ఎంత స్పంజీగా ఉందో మన కేక్. ఇప్పుడు దీన్ని 3 లేయర్స్గా జాగ్రత్తగా కట్ చేసుకోండి. షుగర్ సిరప్ కోసం 1 కప్ ఆఫ్ వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ మీద ఒక స్లైస్ నుంచుకొని ఈ కేక్ని అంతా షుగర్ సిరప్తో తడపాలి.
ఇప్పుడు బీట్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్లో చాక్లెట్ సిరప్ని యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన విప్పింగ్ క్రీమ్ స్టార్ విప్ 1 కప్. ఇలా మనం విప్ చేసుకున్న అంత విప్పింగ్ క్రీమ్ని కేక్ మీద స్ప్రెడ్ చేయాలి. అలాగే సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. పైన కింద అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని కేక్ మీద ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలంటే కేక్ నైఫ్స్, కేక్ బ్లేడ్స్ అని బయట అమ్ముతారు. మీరు అలా కావాలి అనుకుంటే మీరు వాటిని కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. సైడ్స్ అంతా చాక్లెట్ సిరప్తో ఫిల్ చేయాలి. కేక్ మొత్తం చాక్లెట్ సిరప్తో ఫిల్ చేయాలి. ఇలా స్టార్ నాజిల్స్ యూస్ చేసుకొని ఇలా ఫ్లవర్స్ని చేశాను. అవర్ చాక్లెట్ కేక్ ఇస్ రెడీ. న్యూ ఇయర్ స్టాండ్ అండ్ సమ్ స్పార్కింగ్ బాల్స్తో నేను కేక్ని డెకరేట్ చేశాను. న్యూ ఇయర్కి రంగోలీ లేకపోతే ఎలా? లిటరలీ నాకు 2.5 అవర్స్ పట్టింది అది వేయడానికి. ఇట్ కేమ్ సో బ్యూటిఫుల్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మేక్ షూర్ దట్ యు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ దట్ నోటిఫికేషన్ బెల్. సీ యూ టాటా ఇన్ ద నెక్స్ట్ వీడియో.